here from this guy here. He's number 10. Ah, phone is in, sir. Hello, Dad. Nana, time out on the. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను డాడ్ నేను. రేయ్ తొందరగా చేరు, అవతల నాకు నిశ్చితార్థం ఉంది. సార్ చూసుకోండి సార్. రేయ్ అటు అటు కాదురా ఇటు. సరే సార్. ఈ మీసాల్ని షేప్ చేస్తావా బ్యాలెన్స్ చేస్తావా? ట్రిమ్మింగ్ చేద్దాం సార్. ట్రిమ్మింగ్ కాదురా సార్, షేప్ చేయి. ఓకే సార్. నీ అబ్బా బుద్ధున్నా లేదా నీకు? నా మీసం ఏదిరా? సారీ సార్, డోంట్ వరీ సార్, అది కూడా బ్యాలెన్స్ చేస్తా. బ్యాలెన్స్ చేస్తా? అవును సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇదేంట్రా బ్యాలెన్స్ చేయడం అంటే? ఇదేనా? ఉండండి సార్, మీరు సారీ సార్, సారీ సార్, కొంచెం బ్యాలెన్స్ చేస్తా సార్. నిశ్చితార్థానికి పోవాలరా రే. సార్ టైం అవుతుంది. వస్తాడు వస్తాడు. ఇప్పుడు చూసుకోండి సార్. బ్యాలెన్స్ చేస్తా, బ్యాలెన్స్ చేస్తా అని చెప్పి మీసాలే బ్యాలెన్స్ లేకుండా చేస్తావు కదరా సార్. డాడ్. రే నాన్న, బాగా టైం అవుతోంది. నా టైం బాగాలేదు డాడ్, నేను రాలేను. రాలేవా? నేను రాలేను, నేను రాలేని పరిస్థితి డాడ్, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఛత్రపతికి మీసాలు లేకుండా చేస్తావరా? సరే సార్, నేను చేసిన తప్పుకు నేను బ్యాలెన్స్ చేస్తా. ఏం చేస్తావరా? అయితే పోస్ట్పోన్ చేద్దాం. అక్కర్లేదండి, నిశ్చితార్థానికి అబ్బాయి రాకపోయినా పర్వాలేదు, మీరు వస్తే సరిపోతుంది. అవునండి, పోస్ట్పోన్ చేస్తే మనవాడు మనసు మార్చు, లేదా అమ్మాయి మనసు మార్చుకోవచ్చు. అవునండి, సంప్రదాయం ప్రకారం మనం ఉంటే సరిపోతుంది, పదండి. సరే పదండి. ఏందన్నా తద్దావా? ఇదేంద్రా ఇదే? లోయాంగిల్ ఇల్లు మొత్తం తిత్తరానయ్యా. పీసీ శ్రీరాము, బొమ్మ వస్తే చాలు, ఎవరికి డౌట్ వచ్చిందనుకో భయంకరంగా కొడతారు. టవలే పెద్దలు నాకు చెప్పలే. మిమ్మల్ని చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది అయ్యా, మా పనులు కూడా మమ్మల్ని చేసుకున్నాడు. ఎవరి పెళ్లి అయినా సరే మా పెళ్లిలా దగ్గరుండి చేస్తామండి. ఒక్కసారి మేము పెళ్లి చేసామంటే మీరు రెండో పెళ్లి చూడరు. చచ్చా అవే మాట్లాయా, శుభవాని పెళ్లికి ముహూర్తాలు అంటే వాడి ఉద్దేశం అది కాదండి. రెండో పెళ్లి అంటే వేరే వాళ్ళ పెళ్లి అని అర్థం. ఏదేమైనా సరే ఇది వందో పెళ్లి గుర్తుగా ఉంటుంది శివ. అంటే అంకుల్ మీకు స్మైల్. మగ పెళ్లి వారు వచ్చేసారు, రండి చూద్దాం. నమస్తే నమస్తే. రండి రండి, అలా కాదు వదినాన్ని పిలవండి. మా బాస్ ఆత్మాభిమానం ఎక్కువ, మా మేడం కి ఆత్మీయత ఎక్కువ. ఏది రాసుకోరు? అవును అల్లుడు గారు ఏరి వాడా? వాడు నిన్నే మారిషస్ నుంచి వచ్చాడు. లూజ్ మోషన్స్ అందుకని. అయ్యోయో, ఇక్కడికి వస్తే మందులు రాసిచ్చేవాడిని. చూసారా, ఎలాగైనా డాక్టర్ డాక్టరే. పెళ్లి కొడుకుని చూడాలన్న ఆశ ఓవైపు, పేషెంట్ దొరికేటన్న ఆనందం మరోవైపు. ఆఫ్ కోర్స్, కాబోయే మినిస్టర్ తో విఎం అందుకుంటున్నానన్న గర్వం కూడా ఉందనుకోండి. సార్ ముహూర్తానికి టైం అవుతుంది, లోపల కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. ఏం మనిషివరా నువ్వు? పెళ్లి చేయమని మా ప్రాణాలు తోడేశావు, నిశ్చితార్థానికి రాకుండా ఎక్కడ తాగి పడుకున్నావు? సారీ డాడ్. సారీ డాడ్? నీ మొహం నాకు చూపించకు. అదే మాట మీద ఉండండి, మీరు నా మొహం చూడద్దు. ఏమైందిరా నీ మొహానికి? ఈ ఛత్రపతికి మీస కట్టు కట్ అయిపోయిందమ్మా. ఎంత దారుణం చేసావు బాబు, తండ్రి బతుకుండగానే మీసం తీసేస్తావా? చాలే నీ వెధవ సెంటిమెంట్, మీసం తీసేస్తే తండ్రి పోయినట్టేనా? ఏదో ట్రిమ్ చేస్తున్నప్పుడు కట్ అయిపోయింది డాడీ, సిగ్గుపడి రాలేకపోయాను. మీసం పోయింది, నిశ్చితార్థం ఎగ్గొట్టావా? ఆ మీసం మాసం దాకా అదే. మరి అప్పటిదాకా నీ పిల్లి సస్పెన్స్ లో పడ్డట్టేనా? సార్ డోంట్ వరీ సార్, నేను వచ్చానుగా. సమయానికి వచ్చావు, నేను చెప్పింది తీసుకొచ్చావా? ఒక్కడిగా సార్, ఏడు వేల నగల్లాగా ఏడు జతల మీసాలు తెచ్చాను. రోజుకో మీసం పెట్టుకుని మిసం మిసలు ఆడిపోవచ్చు. తుమ్మితే ఊడే మీసం పెట్టుకుని పెళ్లి చేసుకుంటావా? షట్ అప్. పెళ్ళయ్యేదాకా తుమ్మే ప్రసక్తే లేదు డాడ్. ఇందులో మీకు నచ్చింది
ఏదో ఒకటి పెట్టుకొని తగలడు. ఎవరైనా పెళ్ళైతే కొత్త బట్టలు కొనుక్కుంటారు, కొత్త బూట్లు కొనుక్కుంటారు, మనం మాత్రం మీసాలు కొనుక్కుంటున్నాం. సార్ మీరు కూడా పెట్టుకోవచ్చుగా. నోరు మొయ్యి. సార్ మీకు ఇది బాగుంటుంది సార్. ఇప్పుడు చూసుకోండి సార్. ఎద్దిరా మీసం అంటే. ఇప్పుడు నిజంగా మగాళ్ళ ఉన్నారు సార్. అంతకు ముందు లేనా? అంటే అప్పుడు మీరు మగాడే సార్. ఇప్పుడు ఈ మీసం పెట్టుకుంటే ఛత్రపతి శివాజీ డూబులా ఉన్నారు సార్. ఈ మీసం పెట్టుకుని నా లవర్ పక్కన నేను నడుస్తుంటే.